రైలు ప్రమాదం నుంచి ఓ మహిళను వన్టీవీ ప్రతినిధి కాపాడారు. జనగామ రైల్వే స్టేషన్లో కుమ్మం వెళ్లేందుకు భార్యాభర్తలు రైలు కోసం వేచి ఉన్నారు. రైలు రాగానే భర్త బోగి ఎక్కగా భార్య మాత్రం జారిపడి పట్టాల మధ్య ఇరుక్కుపోయింది. దీంతో ఇది గమనించిన ఓ వ్యక్తి బోగి చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది. అక్కడే ఉన్న వన్టీవీ ప్రతినిధి రాజమౌళి పట్టాల మధ్య ఇరుక్కున్న మహిళను బయటకు లాగి కాపాడారు. ఈ ఘటనలో ఆ మహిళకు గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎంతో ప్రాణాలకు తెగించి కాపాడిన ఆ మహిళ హార్ట్అటాక్ గురి కావడంతో కాసేపటి క్రితం మృతి చెందింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజమౌళి అందిస్తారు. రాజమౌళి చెప్పండి, రైలు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? సృజన్, ఏదైతే నిండు ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఒక్కసారిగా ప్రాణాలకు లెక్క చేయకుండా దూకి కాపాడిన సంఘటన రాత్రి 10:55 చోటు చేసుకుంది. హైదరాబాద్ ఏదైతే హైదరాబాద్ నుండి వెళ్ళి బయలుదేరినటువంటి గౌతమి ఎక్స్ప్రెస్ విశాఖపట్నంకు చేరుకునే సమయంలో, అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళి 9:20 బయలుదేరిన ఎక్స్ప్రెస్ లో నాతో పాటు ప్రయాణికులు కూడా ఉన్నారు. జనరల్ బోగిలో కంపార్ట్మెంట్ లో జర్నీ చేస్తున్నటువంటి మాకు జనగాం రైల్వే స్టేషన్ చేరుకున్నాం. 9:55 చేరుకున్న అనంతరం అక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఏదైతే లింగాల గణపూరు మండలం కుందారం గ్రామానికి చెందిన దామర రేణుక మరియు సోమయ్య ఇద్దరు భార్యాభర్తలు స్టేషన్ గన్పూర్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ అక్కడికి చేరుకొని ఏదైతే లింగాల గన్పూర్కు సంబంధించిన వ్యక్తులు అక్కడ చేరుకొని ఏదైతే జనగామ రైల్వే స్టేషన్ లో ఖమ్మం ఒక ఫంక్షన్ కు రేపు అంటే ఈ రోజు ఉదయం ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ కు అటెండ్ అవుదామని నిన్న రాత్రి 9:50 వాళ్ళు స్టేషన్ సమీపంలోకి రాగానే స్టేషన్ లో ఉన్నటువంటి ఆగినటువంటి ఏదైతే గౌతమ్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రన్నింగ్ అంటే స్టేషన్ 2 నిమిషాల్లో ఆగినంత మాత్రాన అందరు దిగి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ స్టేషన్ బయలుదేరుతున్న సమయంలో ఒక్కసారిగా వాళ్ళు ఉరికి వచ్చి బండి మొబైల్ ఏదైతే రేణుక ఉందో ఆ రేణుక ఒక్కసారిగా ఎక్కడ సెకండ్ బోగిలో ఉన్న జనరల్ బోగిలో ఎక్కడంతో ఒక్కసారిగా కాలు జారి కింద పడిపోవడం జరిగింది. ఆ కింద పడిపోయే తరంలో రైలు పట్టాలకి అంటే రైలు పట్టాలకి అడ్డంగా పడిపోయింది లోపల కాలు జారి. దానితో పాటు వాళ్ళ భర్త అక్కడే ఉన్న భర్త మొత్తుకోవడం చేత నా పక్కన ఉన్న వ్యక్తి చైన్ లాగడం జరిగింది. చైన్ లాగడం అంటే బోగికి 8 చక్రాలు ఉంటాయి. అయితే ముందు చక్రాలు ఏదైతే ఎడమ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ముందు చక్రాలు దాటిన తర్వాత ఆమె పడిపోవడం జరిగింది. అంటే మరి అంటే మళ్ళీ ఒక 2 చక్రాలు దగ్గరికి వచ్చే టైంలోనే ఆమెను కాపాడడం జరిగింది. అదే ఒక్కసారిగా చైన్ లాగడంతో ట్రైన్ ఆగిపోయిన అనంతరం చిన్న అంటే ఒక ఫీటు వెడల్పులో ఉన్నటువంటి దాంట్లో ఒక్కసారిగా లైట్ వేసి చూడగా ఆమె ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలోనే అక్కడికి దూకడం జరిగింది. దూకి ఆమెను చేతులు బట్టి పైకి లాగడం జరిగింది. పైకి లాగి ట్రైన్ మాత్రం ఏదైతే హారన్ సిగ్నల్ ఇచ్చి హారన్ మొదలవుతుందో ఒక్కసారిగా భయంతో నేను కూడా గురి కావడం జరిగింది. ఎందుకంటే ట్రైన్ వెళ్తే దీంట్లో నేను కూడా విరుక్కుపోయి చనిపోతానేమన్న భయంతో ఆమెను ప్రాణాలకు తెగించి ఒక్కసారిగా ఆమెను తీసుకోవడం జరిగింది. తీసుకొని పైకి లాగి అక్కడే ఉన్న వ్యక్తులకు చేతులు అందించి ఆమెను పైకి లాగడం జరిగింది. పైకి లాగి నేను కూడా బయటికి వెళ్ళడం జరిగింది. అక్కడే ఒక్కసారిగా అంటే కొంత స్పో కోల్పోయింది. అంటే ఆ భయానికి ఆమె స్పో కోల్పోయిన అంతరం ఆమెను అక్కడ ఉన్నటువంటి స్థానిక హాస్పిటల్కి చేర్చమని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడే ట్రైను రన్ అవుతున్న నేపథ్యంలో అక్కడ నుండి నేను కూడా బయలుదేరడం జరిగింది. అయితే వాళ్ళ భర్తకు మాత్రం సూటిగా చెప్పడం జరిగింది, ఇలాంటి ప్రమాదాలు గురికావడం రన్నింగ్ ట్రైన్ లో ఎక్కకూడదు, మీరు కొంచెం లేట్ అయినా సెకండ్ ట్రైన్ ఎక్కొచ్చు కదా, లేదంటే బస్సుకు బయలుదేరొచ్చు కదా అని చెప్పడం జరిగింది. తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళి మాకు చాలా దెబ్బలేం తాకినట్లేవు, మామూలుగానే ఉన్నాయి కానీ బట్టలు మాత్రం చాలా తిరిగి ఉన్నాయి చెప్పడం జరిగింది. అక్కడ నుండి వెళ్ళి తను హాస్పిటల్కి తీసుకువెళ్ళిన వ్యవధిలోనే అక్కడ నుండి వెళ్ళి ఏదైతే గాంధీ హాస్పిటల్కి వాళ్ళు తరలించడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో తరలించడంతో ఆమె స్పోగొల్పి ఉదయం అంటే ఉదయం వరకు ఓకే ఉంది. ఉదయం 9:30 ప్రాంతంలో ఒక్కసారి ఆ భయాందోళనకు గురైన ఆమె ఒక్కసారిగా హార్ట్అటాక్ చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం రాత్రి 10:55 ప్రాంతంలో ఆమెను కాపాడిన వ్యక్తిగా నాకు ఎంతో అంటే ఎంతో మర్యాదగా వాళ్ళు అందరూ ఆనందించడం జరిగింది. ఆ చూసినటువంటి వ్యక్తులు కూడా అందరూ హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఇది ఒక ప్రాణం పోయిన వ్యక్తి అంటే మరో జన్మ ఎత్తిందనుకొని చెప్పచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తిని కాపాడడం అంత రిస్క్ ఎవరు కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ భర్త కూడా
అంటే వాళ్ళ భర్త దాంట్లో పట్టలేనంత లావు ఉన్నాడు కాబట్టి దాంట్లో పట్టి ఎవరు కూడా ముందుకు, అంటే ట్రైన్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది, స్టార్ట్ అయి ఉంది, ట్రైన్ ఎవరు కూడా అక్కడికి చేరుకోలేదు. ఒక సెక్యూరిటీ గార్డ్ మాత్రం అక్కడ చేరుకున్నది, ఏదైతే బిఎస్ఎఫ్ కు సంబంధించిన ఒక గార్డ్ ఉంటాడో ఆ గార్డ్ మాత్రం అక్కడ చేరుకున్నాడు. కానీ వాళ్ళకు వాకీ టాకులు కూడా ఎవరి దగ్గర లేవు, ఫోన్ల ద్వారా మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ అక్కడ రైల్వే డ్రైవర్ కు మాత్రం ఎవరు సమాచారం ఇవ్వకపోతే రైలు ఒక్కసారిగా హారన్ మోగిస్తూ ముందుకు వెళ్లే సిగ్నల్ మాత్రం ఒక్కసారిగా ఇవ్వడం జరిగింది. ఆ సమయంలోనే ఆమెను కాపాడిన ఆనందం ఒకవైపు, ప్రాణం పోతుంది నాకు అనేది బాధ మరోవైపు ఉన్నప్పుడు కూడా ఆమెను కాపాడడం జరిగింది. కానీ ఎంత చేసినా కానీ ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వ్యక్తిగా నిలిచిపోతాను అనుకుంటే ఆమె ఈ ఉదయం హార్ట్అటాక్ తోటి, అంటే ఆ భయానికి గురైన, డిప్రెషన్ గురైన ఆమె ఈ రోజు ఆ గాంధీ హాస్పిటల్లో 9:30 ప్రాంతంలో మృతి చెందినట్టుగా మనకు సమాచారం అందింది. అక్కడ ఉన్నటువంటి రైల్వే మేనేజర్ ఉన్నారో అక్కడ సంబంధించి జనగామ రైల్వే స్టేషన్ మాస్టర్ ఉన్నాడు, అతను నాకు నేరుగా ఫోన్ చేయడం జరిగింది. సార్, రాత్రి మీరు కాపాడిన ఆమె ఈ రోజు ఉదయం 9:30 ప్రాంతంలో చనిపోవడం జరిగింది. మీరేమైనా తెలుసుకోవాలంటే మాత్రం అక్కడ హెడ్ కానిస్టేబుల్ గారు ఆమె మచ్యూరికి తరలించిన నేపథ్యంలో ఆమె అని చెప్పేసి వాళ్ళ నెంబర్ కూడా నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ మాత్రం నైట్ అంతా, అంటే ఆమెను కాపాడినానే ఆనందంతో ఒక వైపు ఉంటే ఈ రోజు ఆమె చనిపోయిందని తెలియంగానే ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి ఏర్పడ్డది. ఏదేమైనప్పటికీ అక్కడ చూసిన సంఘటన మాత్రం చాలా అందరు కూడా ఇప్పుడు ఆమె బతికే ఉంది అనేది మాత్రం వాళ్ళ మనసులో ఉండిపోతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఆ భగవంతుడు ఆమెకు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని నేను కోరుకుంటున్నాను. సృజన్, రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.